హాయ్ ఎవరివన్, ఈ వీడియోలో నేను ఫ్రంట్ ఎండ్ లో యూస్ అయ్యే కొన్ని టిప్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఫస్ట్ ఇది ఏంటి అని అంటే టేబుల్ ట్యాగ్ కి సంబంధించింది. సో మనం హెచ్టిఎంఎల్ సింపుల్ గా ఒక టేబుల్ ని క్రియేట్ చేసినప్పుడు మనకి ఈ విధంగా స్ట్రక్చర్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనం ఒక్కొక్క కాలం చూసుకున్నట్టయితే అన్ని కాలమ్స్ కి డిఫరెంట్ విడ్త్స్ అనేవి వచ్చినాయి. ఫస్ట్ కాలం ఐడి ఏదైతే ఉందో దానికి తక్కువ విడ్త్ అనేది వచ్చింది. సెకండ్ కాలం ప్రోడక్ట్ కి ఎక్కువ విడ్త్ వచ్చింది. థర్డ్ కాలం ప్రైస్ కి దీనికన్నా కొంచెం తక్కువ వచ్చింది. ఇది ఎందుకు ఇలా వస్తుంది అని అంటే మనం ఏ కాలం తీసుకున్నట్టయితే ఆ కాలంలో ఏ డేటాకి ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుందో అదే ఆ కాలం యొక్క విడ్త్. సో ఇక్కడ మనం థర్డ్ రోలో సెకండ్ కాలం ప్రోడక్ట్ సంబంధించి చూసుకున్నట్టయితే దీనిలో కంటెంట్ ఎక్కువ ఉంది, కాబట్టి దీని యొక్క విడ్త్ ఎంతైతే ఉంటుందో అదే ఆ కాలం విడ్త్ అవుతుంది. సపోజ్ నేను అక్కడ ఇంకా కొంచెం ఏమన్నా రాస్తే అప్పుడు మనకి ఇంకా విడ్త్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం రీఫ్రెష్ చేసినట్టయితే మనకి మళ్ళీ సెకండ్ కాలం విడ్త్ ఇంకా ఇంక్రీజ్ అయింది. ఎందుకు ఇలా ఇంక్రీజ్ అయింది, ఈ కాలంలో అన్నిటికన్నా ఈ డేటా అనేది ఎక్కువ తీసుకుంటుంది. సో ఆ పర్టికులర్ కాలంలో ఏదైతే ఎక్కువ విడ్త్ ఆక్యుపై చేస్తుందో అదే ఆ కాలం విడ్త్ అవుతుంది. అలా కాకుండా మనకి అన్ని కాలమ్స్ ఈక్వల్ విడ్త్ రావాలి అని అంటే దానికి మనం స్టైల్ అనేది ఒక ప్రాపర్టీ ఉంటుంది ఆ టేబుల్ స్టైల్స్ కి. సో చూద్దాం, ఫస్ట్ అయితే ఆ టేబుల్ ట్యాగ్ ని సెలెక్ట్ చేయాలి. టేబుల్ ట్యాగ్ ని సెలెక్ట్ చేసాక మనం టేబుల్ కి సమ్ విడ్త్ అనేది అలోకేట్ చేస్తున్నాం. సో ఇనీషియల్ గా దాని విడ్త్ ఎంత అయితే ఉంటుందో, టేబుల్ విడ్త్ ఏంటంటే దానిలో కంటెంట్ ఎంత వరకు అయితే మనకి ఆక్యుపై అవుతుందో అంతే దాని విడ్త్. సపోజ్ నేను ఇప్పుడు విడ్త్ 50% ఇచ్చాను. సో మన వెబ్ పేజ్ లో 50% విడ్త్ ఇచ్చాను. ఇప్పుడు కూడా మనకి ఏమైంది, ఫస్ట్ కాలం తక్కువ ఉంది, సెకండ్ కాలం దానికన్నా సమ్ టైమ్స్ అంతా ఎక్కువ ఉంది, థర్డ్ కాలం దానికన్నా కొంచెం తక్కువ ఉంది. సో ఇప్పుడు మనకు అన్ని కాలమ్స్ ఈక్వల్ విత్ రావాలి అని అంటే మనం యూజ్ చేయాల్సిన ప్రాపర్టీ ఏంటి అని అంటే టేబుల్ లేఅవుట్ ఫిక్స్డ్. సో ఇప్పుడు మనం సేవ్ చేసినట్టయితే చూడొచ్చు ఇప్పుడు మనకి అన్ని కాలమ్స్ ఈక్వల్ విత్ అనేది ఆక్యుపై అయినాయి అనమాట. సో ఐడికి, ప్రోడక్ట్కి, ప్రైస్కి అన్నిటికీ ఈక్వల్ విత్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అక్కడ థర్డ్ కాలంలో జస్ట్ ర్యాండమ్గా ఇంకా కొంచెం టెక్స్ట్ ఏదో ఒకటి రాస్తుంది. సో ఇప్పుడు చూసినట్టయితే మనకి ఏమైంది, ఇంతకు ముందు అందులో కంటెంట్ ఎక్కువ అయ్యే కొద్దీ ఆ కాలం విడ్త్ అనేది ఇంక్రీజ్ అయిపోతూ వచ్చేది. ఇప్పుడు మనకి 50%లో 3 కాలమ్స్ ఈక్వల్ ఈక్వల్లీ తీసుకుంటుంది. ఒకవేళ అందులో కంటెంట్ పట్టకపోతే అప్పుడు మనకి నెక్స్ట్ లైన్ కి మూవ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ అది ఏంటి అని అంటే మనకి బ్రౌజర్ లో ఏదైనా ఒక ట్యాబ్ ఓపెన్ చేసినప్పుడు, సో ఇప్పుడు నేను అమెజాన్ వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నా. సో దీంట్లో ఏదో ఒక పేజ్కి వెళ్తున్నా. వెళ్ళాక మనకి ఇక్కడ టాప్ లో రీఫ్రెష్ కి ముందు లెఫ్ట్ యారో రైట్ యారో ఉన్నాయి కదా. సో ఈ లెఫ్ట్ యారో రైట్ యారో అనేది ఏంటి అని అంటే ఈ ట్యాబ్ లో మనం ఇంతకు ముందు ఓపెన్ చేసిన వెబ్ పేజ్ కి నావిగేట్ అవడానికి. సో ఇంతకు ముందు ఈ పేజ్ తర్వాత ఈ ట్యాబ్ లో ఏమి ఓపెన్ చేయలేదు కాబట్టి మనకి ఇక్కడ రైట్ యారో అనేది డిజేబుల్ అయింది, ప్రీవియస్ యారో ఎనేబుల్ అయింది. ఎందుకనంటే ఇంతకు ముందు ఆ ట్యాబ్ లో ఈ పేజ్ కన్నా ముందు ఇంకొకటి ఓపెన్ చేసాం. ఇప్పుడు మనకి 2 యారోస్ ఎనేబుల్ అయి ఉన్నాయి. ఎందుకనంటే ఈ పేజ్ తర్వాత మనం ఇంకొకటి ఓపెన్ చేసాం కాబట్టి మళ్ళీ ఈ పేజ్ లో ఉన్నప్పుడు ఆ నెక్స్ట్ పేజ్కి వెళ్ళడానికి మనకి ఆ యారో అనేది ఎనేబుల్ అయింది. ఇప్పుడు మనకి దీని తర్వాత ఏమి ఎనేబుల్ అవ్వలేదు, ఎందుకనంటే ఈ పేజ్ నుంచి ఇంకొక పేజ్కి వెళ్ళడానికి మనం ఏమి క్లిక్ చేయలేదు. సో మనకి ఇలా ఈ రైట్ యారో డౌన్ యారో వర్క్ అవడాన్ని మనం జావా స్క్రిప్ట్ ని యూజ్ చేసి కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. అది ఎలానో చూద్దాం. సో ఇప్పుడు మనం ఒక వెబ్ పేజ్ ని ఓపెన్ చేద్దాం. సో నేను ఇక్కడ 3 HTML పేజెస్ తీసుకున్నా, 1, 2, 3 అని. సో ఫస్ట్ ఈ పేజ్ ఓపెన్ చేశాను. ఇక్కడ నేను ఒక యాంకర్ ట్యాగ్ పెట్టాను. సో ఈ 1.html కంటెంట్ చూసుకున్నట్టయితే నేను ఇక్కడ ఏం చేశానంటే జస్ట్ దిస్ ఈజ్ page 1 అనే టెక్స్ట్ రాశాను. దాని లోపల యాంకర్ ట్యాగ్ పెట్టి దాని లోపల మళ్ళీ యాంకర్ ట్యాగ్ పెట్టాను.
అండ్ 2.html అనే పేజ్కి లింక్ ఇచ్చాను, పేజ్ 2 అని ఇచ్చాను, అండ్ 2 బటన్స్ పెట్టాను, ప్రీవియస్ నెక్స్ట్ అని. సో మనకి ఈ జావా స్క్రిప్ట్లో హిస్టరీ అనే ఒక ఏపీఐ ఉంటుంది, దాన్నే ఏపీఐ ఆబ్జెక్ట్ అని అంటారు. సో ఈ హిస్టరీ అనే ఆబ్జెక్ట్ని మనం ప్రింట్ చేసినట్టయితే ఈ ట్యాబ్లో మనం ఇప్పటి వరకు ఎన్ని వెబ్ పేజెస్ ఓపెన్ చేసామో అది వస్తుంది అనమాట. ఇక్కడ మనకి హిస్టరీ డాట్ లెంత్ అనేది ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఈ ట్యాబ్లో ఎన్ని ఓపెన్ చేసాము, 2 ఓపెన్ చేసాము. 2 ఏంటి అని అంటే ఫస్ట్ ఏమో 1.html లోకల్ పేజ్. మనం బ్యాక్ వెళ్ళినట్టయితే మనకి గూగుల్ వెబ్ పేజ్ ఏదైతే ఉందో అది అనమాట. సో అది కూడా ఒక వెబ్ పేజ్ ఈ ట్యాబ్లో ఇనీషియల్గా ఓపెన్ అయిపోతుంది, అదొక వెబ్ పేజ్. సో అందుకు మనకి ఇక్కడ హిస్టరీ డాట్ లెంత్లో 2 ఉన్నాయి. ఇప్పుడు నేను ప్రీవియస్ అనే బటన్ మీద క్లిక్ చేసిన, ఈ లెఫ్ట్ యారో మీద క్లిక్ చేసిన మనకి సేమ్ ఫంక్షనాలిటీ వస్తుంది అనమాట. సో ఇప్పుడు కూడా మనకి ఏమైంది, నెక్స్ట్ ఇనీషియల్గా వచ్చిన గూగుల్ వెబ్ పేజ్ ఓపెన్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ మీద క్లిక్ చేసిన ఎక్కడికి వెళ్ళట్లేదు. ఎందుకనంటే ఈ ట్యాబ్లో ఈ వెబ్ పేజ్ ఈ వెబ్ పేజ్ తర్వాత మనం ఇంకో పేజ్ ఏది ఓపెన్ చేయలేదు కాబట్టి నెక్స్ట్ అనే ప్రాపర్టీ మనకి ఏమి వర్క్ అవ్వదు అనమాట, నెక్స్ట్ అనే మెథడ్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామని అంటే, ఇక్కడ నేను ఒక యాంకర్ ట్యాగ్ తీసుకున్నాను, దాంట్లో 2 అనే పేజ్ లింక్ చేశాను ఫస్ట్ పేజ్ నుంచి. ఇప్పుడు సెకండ్ పేజ్కి వెళ్దాం. సెకండ్ పేజ్కి వెళ్ళాక కూడా సేమ్ ఇదే కంటెంట్ కాపీ చేస్తున్నా. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే సెకండ్ పేజ్లోనేమో 3rd పేజ్ లింక్ చేస్తున్నా, అండ్ 2 బటన్స్ తీసుకుంటున్నా. బటన్ దానికి క్లిక్ ఈవెంట్ యాడ్ చేస్తున్నా. సో ఒక బటన్ తీసుకుంటున్నా, ఆ బటన్కి క్లిక్ ఈవెంట్ యాడ్ చేస్తున్నా. మనం క్లిక్ ఈవెంట్ హెచ్టిఎంఎల్, అంటే ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్ ఈవెంట్స్ని హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్లో కూడా డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు. ఆన్ అనేది ప్రాపర్టీ, ఆన్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి ప్రతి ఈవెంట్ ముందు, ఆన్ క్లిక్, ఆన్ డ్రాగ్, ఆన్ హోవర్ ఇలాగా. సో ఇప్పుడు ఆన్ క్లిక్ అని అన్నాం కదా, ఇలా జరిగినప్పుడు ఏ ఫంక్షన్ జరగాలో, ఏ యాక్టివిటీ జరగాలో అది మనం ఇక్కడ డైరెక్ట్గా రాయొచ్చు. ఒకవేళ ఫంక్షన్ కావాలంటే ఫంక్షన్ కూడా రాసుకోవచ్చు. సో మనకి ఇన్లైన్ జావా స్క్రిప్ట్ అని అంటారు దీన్నే. హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ లోపలే మనం జావా స్క్రిప్ట్ రాసేది వన్ ఆఫ్ ది వే ఏంటి అని అంటే ఈ విధంగా అనమాట, ఈవెంట్స్ ఈవెంట్ హ్యాండ్లింగ్ చేయడం. సో ఇప్పుడు ఆన్ క్లిక్ ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మనం ఏం చేయాలి అంటే, హిస్టరీ అనే ఒక ఆబ్జెక్ట్ యొక్క ఫార్వర్డ్ అనే మెథడ్ యూజ్ చేస్తే దాని మీనింగ్ ఏంటి అని అంటే, ఒక ఈ వెబ్ పేజ్ ఏ ట్యాబ్లో అయితే ఓపెన్ అయ్యిందో ఈ పేజ్ నుంచి వేరే పేజ్ ఏదైతే ఓపెన్ చేసామో ఈ ట్యాబ్లో ఆ పేజ్కి వెళుతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఇక్కడ నేను మళ్ళీ 3rd పేజ్ నుంచి 1 పేజ్కి లింక్ పెడుతున్నా. సో నెక్స్ట్ పేజ్కి వెళ్ళాలి అని అంటే ఆ పర్టికులర్ ట్యాబ్లో ఫార్వర్డ్ అనే మెథడ్ యూజ్ చేయాలి హిస్టరీ ఆబ్జెక్ట్లోని. ప్రీవియస్ పేజ్కి వెళ్ళాలి అని అంటే హిస్టరీ డాట్ బ్యాక్ అనే మెథడ్ యూజ్ చేయాలి. సో ఇప్పుడు మనం అవుట్పుట్ చూద్దాం. సో ఫస్ట్ పేజ్ ఇది. ఇక్కడ నేను నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఏమీ వర్క్ అవ్వట్లేదు. ఇప్పుడు నేను పేజ్ 2కి వెళ్తున్నా. సో ఈ పేజ్ 2 యొక్క యూఆర్ఎల్ చూసుకున్నట్టయితే లాస్ట్లో 2.html అని ఉంది. ఇప్పుడు నేను ప్రీవియస్, ఇక్కడ నేను టెక్స్ట్ కూడా మారుస్తాను. సెకండ్ పేజ్కి ఏమో దిస్ ఈజ్ పేజ్ 2 అని ఇస్తున్నా హెడింగ్లో, అండ్ 3rd పేజ్కి ఏమో దిస్ ఈజ్ పేజ్ 3 అని ఇస్తున్నా. సో ఇప్పుడు నేను ప్రీవియస్ మీదకి వెళ్తున్నా. ఇప్పుడు మనం ప్రీవియస్ మీద క్లిక్ చేయగానే మనకి ఏమైంది, 1.html ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ నెక్స్ట్కి వెళ్తున్నా. ఇప్పుడు మనకి ఏమైంది, పేజ్ 2 అనేది ఓపెన్ అయింది. సో ఎందుకు ఇలా ఓపెన్ అవుతుంది అని అంటే, మనం ఈ పర్టికులర్ ట్యాబ్లో ఉన్నాము, ఆ ట్యాబ్లో ఈ పేజ్ ఓపెన్ చేయడానికి ముందు ఏ పేజ్ ఓపెన్ అయిందో ఆ ట్యాబ్లో మనకి కావాలి అని అంటే హిస్టరీ డాట్ బ్యాక్ అనే మెథడ్ యూజ్ చేయాలి. సో ఇప్పుడు నేను ప్రీవియస్ క్లిక్ చేస్తున్నా, మనకి గూగుల్ యూఆర్ఎల్ అనేది వచ్చింది, గూగుల్ హోమ్ పేజ్ అనేది ఓపెన్ అయింది. ఇప్పుడు నేను పేజ్ 2కి వెళ్తున్నా, తర్వాత పేజ్ 3కి కూడా వెళ్తున్నా.
సో పేజ్ 3కి వెళ్తున్నా సో ఇక్కడ నేను URL అనేది రాంగ్ ఇచ్చాను థర్డ్ అన్నమాట సో ఇప్పుడు పేజ్ 3కి వెళ్తున్నా పేజ్ 3 అనేది ఓపెన్ అయ్యింది మళ్ళీ ఇక్కడ నుంచి పేజ్ 1 పేజ్ 1 కి మనం డైరెక్ట్ గా వెళ్ళొచ్చు సో ఇప్పుడు మనం పేజ్ 1 లో ఉన్నాం నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నా సో మనం పేజ్ 1 అన్న తర్వాత ఏ పేజ్ ఓపెన్ చేసాము పేజ్ 2 ఓపెన్ చేసాం కాబట్టి 2.html ఓపెన్ అయింది మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాం మళ్ళీ మనకి ఏమైంది పేజ్ 2 నుంచి మనం ఏ వెబ్ పేజ్ కి అయితే రీడైరెక్ట్ అయ్యామో సేమ్ ట్యాబ్ లో ఆ పేజ్ కు అనేది వెళ్తుంది మనం పేజ్ 3 మీదకి వెళ్ళినట్టయితే మళ్ళీ అందులో నెక్స్ట్ బటన్ 1 అని ఉంది ఎందుకంటే ఇంతకు ముందు పేజ్ 3 లో 1 పేజ్ కి లింక్ పెట్టాం కాబట్టి ఆ వెబ్ పేజ్ నుంచి ఆ ఇంకో వెబ్ పేజ్ కి వెళ్ళాం కాబట్టి దానికి రీడైరెక్ట్ అయ్యిందన్నమాట సో ఇలా మనం ప్రీవియస్ నెక్స్ట్ అనే మెథడ్స్ యూస్ చేసి మనం ఈ ట్యాబ్ లో ఇంతకు ముందు ఓపెన్ చేసిన వెబ్ పేజ్ కి ఈ ట్యాబ్ లో దీని తర్వాత ఓపెన్ చేసిన వెబ్ పేజ్ కి మనం నావిగేట్ అవ్వచ్చు అన్నమాట అండ్ నెక్స్ట్ మనకి ఎంటిటీ కోడ్స్ ఉంటాయి కదా HTML లో ఆ ఎంటిటీ కోడ్స్ లో మనకి ఈజీగా అప్ యారో డౌన్ యారో ని మనం ప్రింట్ చేసుకోవచ్చు సో ఎంటిటీ కోడ్స్ అనేవి ఎందుకనంటే మన కీబోర్డ్ లో లేని సింబల్స్ ని మనం ఎంటిటీ కోడ్స్ ద్వారా మనం ప్రింట్ చేసుకోవచ్చు HTML లో సో ఆ ఎంటిటీ కోడ్స్ ని మనం డిఫరెంట్ వేస్ లో యూస్ చేయొచ్చు వన్ ఆఫ్ ది వే ఏంటి అంటే ఎంటిటీ నేమ్స్ ఎంటిటీ నేమ్స్ లో ఆంపర్సెండ్ అనే సింబల్ యూస్ చేసి తర్వాత ఒక్కొక్క నేమ్ ఉంటుంది కాపీ అని యూస్ చేస్తే కాపీరైట్ సింబల్ అనేది వస్తుంది అన్నమాట ఆంపర్సెండ్ కాపీ సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి కాపీరైట్ సింబల్ అనేది వచ్చింది సో ఇది సో ఇది కాపీరైట్ సింబల్ అండ్ ఇప్పుడు మనకి ఈ ప్లేస్ లో అప్ యారో డౌన్ యారో రావాలి అని అంటే మనం ఏం యూజ్ చేయాలంటే UARR అని యూజ్ చేస్తే మనకి అప్ యారో వస్తుంది అన్నమాట సో ఇలా అప్ యారో అని వస్తుంది మనం ఎంటిటీ కోడ్స్ యూజ్ చేసినప్పుడు ఆ నేమ్ తర్వాత సెమీ కాలన్ అని ఇవ్వాలి లేకపోతే మనకి నార్మల్ టెక్స్ట్ కింద తీసుకుంటుంది అది సో ఇప్పుడు నేను మళ్ళీ రీఫ్రెష్ చేస్తున్నా ఇప్పుడు మనకి UARR అని డైరెక్ట్ గా వచ్చింది మనకి ఆ ఎంటిటీ నేమ్ కి సంబంధించిన సింబల్ రావాలి అని అంటే యాంపర్సండ్ సెమీ కాలన్ మధ్యలో ఆ ఎంటిటీ నేమ్ అనేది ఇవ్వాలన్నమాట సో ఆ సింబల్ కి సంబంధించిన నేమ్ అది సో ఇప్పుడు మనకి డౌన్ యారో రావాలి అని అంటే డి యారో అని ఇవ్వాలి డిఏఆర్ఆర్ సో ఇప్పుడు మనకి డౌన్ యారో అని వస్తుంది లెఫ్ట్ యారో కావాలి అని అంటే LARR అని ఇవ్వాలి రైట్ యారో కావాలి అని అంటే రైట్ RARR అని ఇవ్వాలి అండ్ మనకి టూ వే యారో ఉంటుంది కదా టూ డైరెక్షన్ లో యారో సింబల్ ఉంటుంది కదా అలా కావాలి అని అంటే HARR అని ఇవ్వాలి సో మనకి ఈ టూ వే యారో అనేది ఉంటుంది అన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.